నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారని, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అద్దెకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసిన మోసానికి నిరసనగా అద్దెకి పట్టణంలోని బంగ్లా రోడ్డు నుంచి అద్దెకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బస్టాండ్ వరకు కాగడాలతో నిరసన ర్యాలీని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇతర రాష్ట్రాలకు ఎప్పుడు జరగకూడదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చేతులు ఎత్తివేశారని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని రవికుమార్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. నిన్న మొన్నట్లు మన ప్రభుత్వం మన చేసిన అన్యాయం మీద మన ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం ఇచ్చి ఏ విధంగా మన హక్కుల గురించి మాట్లాడించాలని కూడా మేమందరూ కూడా తెలిసింది. గతంలో ఇదే సార్ కూడా పోయినసారి కూడా ఇదే విధంగా మనందరం కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ తరఫున మన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మోసం కూడా మనందరం కూడా ఇదే విధంగా పోరాటం చేసి మనందరం కూడా అదేవిధంగా తర్వాత మోడీ గారు ఇచ్చి మన రాష్ట్రానికి ప్రభుత్వం కానీ మిగతా సభలో కానీ అన్ని పార్టీ కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తప్పకుండా మేము ఆంధ్రం కూడా ఆడుకుంటాం. లోటు బడ్జెట్ మనకున్న లోటు బడ్జెట్ 16 కోట్లు కానీ అదేవిధంగా మనకు రావాల్సిన ప్రభుత్వపరమైన అన్ని విధాలు మనకి రైల్వే జోన్ కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉప కార్యాలయం కానీ మనకు యూనివర్సిటీ కానీ మనకు పెట్రోలియం కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా లాభాలు తప్పకుండా చేస్తాను ఆంధ్ర రాష్ట్రంగా అని చెప్పి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నెరవేర్చున్నందుకు గత పార్లమెంట్ ఎలక్షన్ దాకా మనం పార్లమెంట్ దాకా కూడా మనం కోరుతూ జరిగింది. అప్పుడు కూడా మనకి ఏ విధమైన సహకారాలు కేంద్రం నుంచి అందపడ వల్ల ముఖ్యమంత్రి గారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్యులకి అప్పటి నుంచి మనం పోరాటం చేస్తూ వివిధ వస్తువులు మనం వివిధ రకాలు కూడా పోరాటం చేస్తా మన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి మనం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తామని మనం కూడా తెలిసిందే. మనం ఏం కూడా కొత్తగానే మాట్లాడతాం. ఆ రోజు చట్టంలో మనకి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మన రాష్ట్రానికి మనం అడుగుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో సమానంగా మనం కూడా ఆ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో సమానంగా వెళ్ళడం కోసమే మనం అడిగాం. కానీ ఏదో ఉద్యమ కోరికలు మన తీరుని కోరికలు మాత్రం ఏం కూడా అడగలేదని సగం కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలి. మనకి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. మనకు ఒక్క ప్రభుత్వపరమైన ఆఫీస్ కూడా లేదు. మనకి కరెక్ట్గా ఆ రోజు మనకి ఆ రైతుల సహాయ సహకారాలు అందించడం వల్ల 33,000 ఎకరాలు ఇవ్వడం వల్లే మనం ఇవాళ క్యాపిటల్ కట్టుకున్నాం. మన బిల్డింగ్ కట్టుకొని మన ప్రభుత్వాన్ని ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాం అనమాట. అట్లా పోలవరం ప్రాజెక్టుకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని అందరం తెలిసింది. మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక పేజీ పెట్టి ఏదో ఒకప్పుడు సంకేతాలు ఇస్తే మన ప్రాజెక్టు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మనం మోసం చేస్తామని ఈ మోసాలన్నీ కూడా అండగట్టి మనం సాధించుకోవాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన అవిశ్వాసంలో మనకు ఉన్న 15 మంది ఎంపీలు ఉన్నా సరే మనకి దాదాపు 100 మంది ఎంపీలు ఈ దేశవ్యాప్తంగా సపోర్ట్ చేసిన సంగతిలో మనకు తెలిసింది. అదేవిధంగా దేశంలో మనలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే తెలుపులో మనం మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలియజేయడం జరిగిందనమాట. మిగతా పార్టీలు అన్నింటినీ కూడా తాబోయే రోజుల్లో కూడగట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తప్పకుండా ఈ దేశ ప్రజలకు తెలియజేసి మన హక్కులన్నీ సాధించుకోవడం కోసం మన ముఖ్యమంత్రి గారు కానీ మనం కానీ మన ప్రజలందరూ కూడా లైటింగ్ ఉండదు.
దోహదపడతాయని, ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అద్దంకి సిఐ హైమారావు అన్నారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా శనివారం అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ హైమారావు, ఎస్ఐ సుబ్బరాజు వారి సిబ్బంది కలిసి మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సిఐ సూచించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వనం మనం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటుతున్నారని, అద్దంకి స్టేషన్ పరిధిలో ఉన్న 5 పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ సిబ్బంది కలిసి మొక్కలు నాటుతున్నారన్నారు. ఉన్న చెట్లను నరికి వేయటం వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది ఎక్కడా లభించడం లేదన్నారు. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు ప్రజలు అల్లాడిపోతున్నారని హైమారావు అన్నారు. ఎప్పుడు అయితే మొక్కలు బాగా పెంచుతారో అప్పుడే సకాలంలో వర్షాలు పడటం జరుగుతుందని, పోలీస్ స్టేషన్ ఆవరణలో నాటిన మొక్కలు ఎండిపోకుండా సంరక్షించే విధంగా చూస్తారని, వనం లేనిదే మనం లేము, మనం లేనిదే మనం లేదని హైమారావు తెలిపారు. ఈరోజు అద్దంకి పిఎస్ మరియు అద్దంకి సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నింటిలో వనం మనం కార్యక్రమం ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశాము. ఆ క్రమంలో ఈరోజు మా ఎస్ఐలు మరియు మా పోలీస్ సిబ్బంది అందరితో, ప్రతి ఒక్కరితో ఈ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పోలీస్ స్టాఫ్కి మరియు మా ఎస్ఐలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన అద్దంకి సర్కిల్లో ఉన్నటువంటి ప్రజానికాని అందరికీ మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, ప్రతి వారు ఇంటికి ఒక మొక్క, అదే అందరికి ముద్దు. ఈ కార్యక్రమం చేసినట్లయితే మన పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. ప్రతి వారు ప్రతి ఇంట్లో మనిషికి ఒక మొక్క నాటాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. డెంగ్యూ వ్యాధి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ తరపున అద్దంకి పట్టణంలో ఇంటింటికి ఉచితంగా హోమియో మందులను దాతల సహకారంతో అందజేస్తున్నారని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కేవీ రామాంజనేయులు అన్నారు. అద్దంకి పట్టణంలోని కట్టక్రిందపాలెంలో శనివారం మున్నంగి లక్ష్మణ్ కవి సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ తరపున కేవీ రామాంజనేయులు, ఎంజే స్టాలిన్, లక్ష్మణ కవి, కేఏ రాజు పలువురు కలిసి స్థానికులకు హోమియో మందులను పంపిణీ చేశారు. హోమియో మందులు ఏ విధంగా వేసుకోవాలో ప్రజలకు రాజు వివరించారు. ఈ సందర్భంగా కేవీ రామాంజనేయులు మాట్లాడుతూ వర్షాలు పడుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు రాకుండా ఉండేందుకు దాతల సహకారంతో అద్దంకిలో ప్రజలకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేస్తున్నారన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే అద్దంకిలో ఉన్న 20 వార్డుల్లో పంపిణీ చేస్తారని రామాంజనేయులు చెప్పారు. పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రావన్నారు. 18వ వార్డులో మున్నంగి లక్ష్మణ కవి సహకారంతో కట్టకింద పాలెంలో ఉన్న ప్రజలకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగిందని రామాంజనేయులు పేర్కొన్నారు. మాకు గుర్తులేదు, వారు మేము ఎప్పుడు మా ఆసుపత్రి తరపున వచ్చి అడగటం జరిగినప్పుడల్లా అసలు కాదు అనేది ఆ నోట్లోంచి రాదు. మరి ఏ సహాయం అడిగినా మేము మన జడ ఉమ్మగారు కంటికి సంబంధించిన ఏదైనా వైద్యం కావాలి, ఇట్లా ముసలి వాళ్ళకి వృద్ధులకి కార్యక్రమం పెడుతున్నామన్నా వెంటనే ముందుకు వచ్చేవారు. మరి అదేవిధంగా ఈసారి డెంగ్యూ జ్వరాలకి పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో 7 రోజులు కన్నా ఎక్కువ నీళ్లు నిలవండకూడదు. ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఎక్కడెక్కడ నీళ్లు నిల్వలు ఉన్నాయి అవన్నీ ఖాళీ చేసుకుని ఒక గంట ఆరబెట్టి మరలా నీరు నింపుకోవాలి. అదేవిధంగా ఇంటి ముందు మురుగు మీద మన పంచాయతీ సిబ్బంది ఎంతో శ్రమకొచ్చి వాళ్ళు అన్ని తీసేస్తున్నారు. మీరు కూడా దాంట్లో ఎటువంటి కాగితాలు తుక్కు వంటి వేయకూడదు. మరి వాళ్ళకు కూడా మీరు సహకరిస్తే పంచాయతీ సిబ్బంది చక్కటి సహకారంతో ఈ డెంగ్యూ జ్వరాలు రాకుండా ఈ 3 నెలల పాటు వర్షాకాలంలో కాపాడతారు. మలేరియా డెంగ్యూ టీమ్ని జిల్లా వైద్య శాఖాధికారిగా నియమించగా గత 4 రోజుల నుంచి కట్టకిందపాలెం, ఇందిరానగర్ కాలనీలు పర్యటిస్తూ మరి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ సిబ్బంది ఎంతో శ్రమకూర్చి వాళ్ళు పరిశుభ్రతను పాటిస్తూ ఈరోజు డెంగ్యూ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి మరి మున్నంగి లక్ష్మణ కవి గారు మరి ముందుకొచ్చి దాత మరి ఇక్కడ 1000 మందికి పెంచి ఇవ్వడానికి మరి ఆయన మంచి మనసుతోటి మంచి హృదయంతో మరి ఇక్కడ అయిన ఖర్చుని కూడా ఆయన బలాయిస్తూ ఎంతో ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా
ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంగా ఉండకూడదు అన్న కాన్సెప్ట్తోటి ఆయన ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇది వాస్తవంగా వారం 10 రోజుల నాడు మరి మా రాజుగారు కానివ్వండి, మన వాళ్ళు అంతా ఈ కోటేశ్వర గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా పేరు పిల్లలందరూ కూడా ఉదయపల్లి నమస్కారాలు, వాళ్ళందరూ కూడా వచ్చి మా హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను అడగడం జరిగింది. సరే ఇక్కడ ఉండేటువంటి అడ్డంకులు 15,000 కుటుంబాలు ఉన్నాయి, ఈ 15,000 కుటుంబాలకి మరి మనం ఎట్లా ఇస్తే బాగుంటుంది, ముందు జాగ్రత్త చర్యగా మరి ఇక్కడ సీజన్ పరంగా వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది, ఇది ఎట్లా పనిస్తామని చెప్పడం జరిగింది. దానికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాలలో ఉపాధి హామీ కూలీల చేత మొక్కలు నాటించి పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో అధిక మొత్తం ఇంకుడు గుంతలు తీయించి వర్షపు నీరు వృధాగా పోనివ్వకుండా చూడాలని ఎన్ఆర్జేసీ ఏపీడీ భవానీ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎన్ఆర్జేసీ కార్యాలయంలో శనివారం అద్దంకి క్లస్టర్ పరిధిలో ఉన్న ఏపీఓ టీఏఈసీలతో భవానీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. గ్రామాలలో జరుగుతున్న పనుల గురించి ఏపీఓలతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ఆట స్థలాలు అభివృద్ధి చేసి విద్యార్థులు ఆడుకునే విధంగా కోరుతున్నారు. 2,000 జనాభా కలిగిన ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఇంగుడు గుంతలు తీయించి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించాలని భవానీ సూచించారు. శ్మశాన వాటికలో కూడా అభివృద్ధి పనులు చేయించాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పని కూలీల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని, ఏదో విధంగా కూలీల సంఖ్యను పెంచే విధంగా ఏపీఓలు టీఏఎఫ్ఏలు కలిసి కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పని చేసే కూలీలకు కూలీ డబ్బులు ఆపకుండా జమ చేస్తూ ఉండాలని ఏపీడీ చెప్పారు. పేపర్ మీద రాసిస్తే ఇప్పుడు టూ చేసుకుంటాను 50 రింగులు కావాలి, రింగో అదే ట్యూబ్ అనుకుంటారా, సిమెంట్ ట్యూబ్ సిమెంట్ ట్యూబ్ 50 కావాలి. ఇట్లా ఇవన్నీ అని చెప్తే 2 రోజుల్లో ఇవాళ ప్రొక్యూ చేసుకుంటాడు, 2 డేస్లో ప్రొక్యూ చేసుకుని ఆయన తెచ్చుకునే లోపు మనం అంత ఎన్వాల్వ్ చేయించుకోగలిగితే 1 డేలో అయిపోయింది. ఎట్ ఎనీ కాస్ట్ ఈ మంత్ ఎండింగ్ మాత్రం మీరు తీసుకున్నటువంటి జీపీస్ ఏవైతే ప్రజెంట్ ఏ జీపీస్ అయితే ఎనేబుల్ అయ్యాయో వాటిల్లో కంప్లీట్ అవ్వాల్సిందే. దీంట్లో మళ్ళీ మనిషి కూడా లేదు, మెటీరియల్ రాలేదు అనడానికి లేదు. మీరు మీరు ఎవరితో మాట్లాడాలో గ్రామంలో వాళ్ళతో మాట్లాడండి, మనిషిని పనిపై చేసుకోండి, మెటీరియల్ ఎంత కావాలి అనేది రాసేది సోమ మంగళవారంలో గవర్నమెంట్ కావాలి. మీరు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్స్కి మండే రోజు పంపించి ఆ హౌసెస్ దగ్గర అన్నింటి దగ్గర మాకు మీరు అక్కడ పంపించి మాకు నాకు ఇవి ఇచ్చి ఆయన పేపర్ మీద మెటీరియల్ కావచ్చు, మెటీరియల్ రాసిచ్చి ఒకేసారి ఈరోజు అరైవ్ అవ్వాలి, ఎన్ని గ్రామంలో ఎన్ని వస్తాయి అండి మెటీరియల్ ఆయన రాసిచ్చి మీరు మాకు ఎస్టిమేషన్ శాంక్షన్ పంపించి మార్కింగ్ ఇచ్చి ఆ మసాల పోసి వర్క్ ఎక్కువ ఫిల్ అయిపోయినాక అది మెటీరియల్ వచ్చేస్తే వాటినే పని అడ్వాన్స్ చెప్పండి. వీలైతే ఎక్కడ అవకాశం ఉంటుంది, కంపెనీకి అవకాశం ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకున్న వారందరూ గొప్ప స్థాయికి ఎదిగారని, ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుంచి లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే వారు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని అద్దంకి సిఐ హేమారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ నాగిపోగు నల్లయ్య 5వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చక్రవర్తి పుస్తకాలు అందజేయగా శనివారం సిఐ హైమారావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా నల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐ హైమారావు మాట్లాడుతూ నల్లయ్య 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు చక్రవర్తి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలన్న ఆలోచన రావడం అభినందనీయ విషయం అన్నారు. విద్యార్థికి క్రమశిక్షణ అనేది ఎంతో అవసరమని, క్రమశిక్షణ లేనిదే ఎవరూ బాగుపడలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని హైమారావు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు వంటివి పంపిణీ చేస్తున్నారని సిఐ పేర్కొన్నారు. టీచర్ గారు నేను మర్చిపోయాను చేయలేకపోయాను అంటే టీచర్ గారు కోప్పడి మిమ్మల్ని
దండించి ఇలా చేసుకోకూడదు. ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలా? ఏం చేయాలా? హోంవర్క్. ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే మీకు చెప్పినటువంటి పాఠాలు ఉంటాయో ఈరోజు నేర్చుకున్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇస్తారు కదా, ఆ హోంవర్క్ అనేది ఈరోజే కంప్లీట్ చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఈరోజు పని రేపు బటన్ ఉంటుంది అనమాట. మళ్ళీ రేపు ఇంకొక హోంవర్క్ ఇస్తారు కదా, మళ్ళీ చేసే మళ్ళీ అది ఇది డబల్ అయింది కదా. అందుకని ఏ రోజు ఇచ్చినటువంటి ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు అందరూ శ్రద్ధగా వినాలా, క్రమశిక్షణతో నేర్చుకోవాలా, క్రమశిక్షణతో ఎదగాల. మీరు మీలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ టైంలోనే కరెక్ట్గా నేర్చుకున్నట్టుగైతే మీరు పెద్ద అయ్యే కొద్దీ అదే భావాలతో అదే యొక్క మోరల్ వాల్యూస్తో మీరు పైకెదుగుతారు. టీచర్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేర్చుకుని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి తల్లిదండ్రుల్ని గురువుల్ని అందరినీ గౌరవిస్తూ మంచిగా చదువుకోవాలని ఆశీర్వదిస్తూ. రాష్ట్ర మున్సిపాలిటీలో 151వ జీవో అమలు చేస్తుండే అద్దంకి నగర పంచాయతీలో మాత్రం 151వ జీవోను అమలు చేయకుండా కార్మికులతో అధికారులు ఆడుకుంటున్నారని, 151వ జీవో అమలు అయ్యి 24 నెలలు అవుతుందని అద్దంకి నగర పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు ఆదాం తెలిపారు. కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించమని కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో శనివారం అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ నారాయణరావుకు కార్మికులు సమ్మె నోటీసును అందజేశారు. సమ్మె ఎందుకు చేస్తున్నారో కార్మికులు కమిషనర్కు వివరించారు. ఈ నెలలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో 151వ జీవోను అజెండాలో పెట్టారని కమిషనర్ కార్మికులకు సూచించారు. ఈ సందర్భంగా ఆదాం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పట్టగొట్టే 279 జీవోను రద్దు చేయమని గత సంవత్సరం నుంచి పోరాటాలు చేస్తున్నారని, అయినా ఫలితం లేదన్నారు. 279 జీవోను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అద్దంకి నగర పంచాయతీ కార్మికులు కూడా సమ్మెలో ఉంటారని ఆదాం తెలియజేశారు. 179 జీవో అమలు చేయొద్దని 2 సంవత్సరాల నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాం. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ అది లైన్లో పెట్టారు కొన్ని దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూడా మేము ఆపమని, నిలుపుదలు చేయమని 1 సంవత్సరం నుంచి సమ్మెలు చేస్తున్నాము. ఇది ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం కమిషనర్కి, ఇంతవరకు అందజేస్తున్నాము. ఎప్పుడు నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు? 22 నుంచి. ఎన్ని రోజులు? 8 రోజులు. అది రద్దు చేసిందా? అది రద్దు అయిందా? మేము ఈ జీవో అమలు చేసి 24 నెలలు అవుతుంది. 24 నెలలకు కానీ ఇప్పుడు అమల్లో పెట్టలేదు. ఈ పెరిగిన వేతనం కూడా ఇప్పుడు ఈ నెల నుంచి పెడతామన్నారు. 12,000 ఇంకా పెట్టలేదు. ఈ గుడ్లు కానీ ఈ సౌకర్యాలు, గౌతులు, బోధులు అన్నీ కూడా లేవు. డ్రైనేజీలు దిగిన చేసిన ఏమి లేవు. మాకు పని పద్ధతి ఏమి లేదు. అది అడిగేమో కొన్ని గౌతులు తెచ్చారు, కొన్ని గౌతులు తెచ్చారు, అవి పోతున్నాయి. ఈ గుడ్ల వారం బట్టి అసలు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు. చాలా మోట్లు అడిగాము, చేస్తాం చెప్తాం. వనం మనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోర్సపాడు మండలం మేదమెట్ల గ్రామంలోని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బంది మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కోర్సపాడు ఏఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ మొక్కలు దేశ ప్రగతి అన్నారు. మొక్కలు నానాటికి హరించిపోవడం వల్ల నేడు కరువు సమస్య జటిలంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించి చేసే ప్రతి మంచి పనికి దిక్సూచిగా మొక్కలు నాటాలని హరిబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా కొరిచిపాడు స్టేషన్లో చెట్లు నాటాము. ఈ ప్రతి ఒక్కరూ అన్నీ నాటాలి. ఈ చెట్ల వల్ల కాలుష్యం దూరం అయ్యి అంతా వర్షాలు వస్తాయి, వాటి వల్ల పంటలు బాగా పడుతాయి. అందువల్ల శుభకార్యాలప్పుడు అన్నింటి అందరూ తలా ఒక చెట్టు అన్న నాటితే కాలుష్యం దూరం అయ్యి వర్షాలు పడతాయి. అందువల్ల కొరిచిపాడు పోలీస్ స్టేషన్లో ఈరోజు నాటాము. మళ్ళీ మేదరమెట్ల స్టేషన్లో కూడా వెళ్ళి నాటి వచ్చాము. అందరూ నాటాలని కోరుతున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.